సద్గురు మరణాన్ని ఎప్పుడు అంధకారంగా ఇంకా అశుభంగా ఎందుకు భావిస్తారు అది ఎందుకు భారమైనది అదంటే భయం ఎందుకు మనం గనక చూస్తే చాలా నాగరికతలలో దాదాపు అన్ని ప్రాచీన నాగరికతలలో చావు చాలా విచారకరమైన అంశం చావుకి సంబంధించిన గుర్తులను మనం చూసినా కూడా యమధర్మరాజు లేదంటే ఆ గ్రీన్ రీపర్ ఇలాంటివి ఉంటాయి తెలుసా మరణం అనగానే ఒక విధమైన భారం అంధకారం ఇంకా భయానక ఊహలు ఉంటాయి ఇలా ఎందుకు ఉంటుంది సద్గురు భారతదేశంలో మనం మరణాన్ని ఎలా అవగాహన చేసుకున్నామో ఎలా చిత్రీకరిస్తామో చూస్తే మీరే తెలుసుకుంటారు మరణాన్ని అశుభంగా చూడము అని మరణం అంధకారంగా అనిపించేది ఎవరినైనా పోగొట్టుకున్న వాళ్ళకి అంటే అవి అవి చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా నష్టం అనేది ఎప్పుడూ అంధకారమే ప్రజలు వారికి విలువైన దాన్ని పోగొట్టుకున్నప్పుడు భంగపడతారు అది వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు ఇంకేవైనా కావచ్చు ఏదైనా కాబట్టి మరణం గురించిన అంధకారం జీవించి ఉన్న వారికి సంబంధించినది కానీ నిజానికి ప్రత్యేకించి ఈ సంస్కృతిలో మరణం ఒక మహత్తరమైన సంఘటన ఈ మధ్యనే భారతీయులు పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ తలలు దించుకొని నడుస్తున్నారు లేదంటే ఎవరైనా చనిపోతే మనం తెల్లటి బట్టలు వేసుకుంటాం నల్లటివి కావు నల్లటివి కావు ఈ పద్ధతి ఇప్పటికీ ఉంది దాని గురించి ఒక నిర్దిష్ట శాస్త్రం ఉంది దాని గురించి తర్వాత చెప్తాను నేను అన్నిటికీ మించి ఎన్నో అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి పురాణాల్లో ఇలా చెప్తారు శివుడు ఎప్పుడూ మహాశ్మశానం దగ్గర నిరీక్షిస్తూ ఉంటాడు అందువలన దాన్నే తన నివాసంగా చేసుకున్నాడు ఎవరైనా మరణించిన ప్రతిసారి ఆయన ఆనంద తాండవం చేస్తూ ఉంటాడట ఇదేమిటండి ఇదేం వైపరీత్యం నాకు ప్రియమైన వారు మరణిస్తే ఆయన నాట్యం చేసి వేడుక చేసుకుంటాడా మనం జీవితానికి సంబంధించిన ప్రాథమిక అంశాన్ని చూద్దాం ఎందుకంటే మరణం జీవితం భిన్నమైనవి కావు చాలామంది దృష్టిలో జీవితం అంటే వారు పోగు చేసుకున్న శరీరం వారి చుట్టూ నిర్మించుకున్న ఆలోచనలు అలాగే వాటితో పాటు మన చుట్టూ ఉన్న ఉద్వేగాలు అంతే కదండి తమ జీవిత స్వభావంపై శ్రద్ధ చూపితే ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుంది చాలా స్పష్టంగా తెలుస్తుంది తన శరీరం ఇంకా తన మానసిక వ్యవస్థ తను పోగు చేసుకునేవేనని ఈ రెండిటికీ అతీతమైనదే జీవితం అయితే దీనికి మించి జీవితం ఉంది మీరనుకునే జీవితం అంటే మీ చిన్నతనంలో మీరు అంటే సబ్బునీటి బుడగలను ఊదుంటారు కదా ఈ బుడగలు ఊదినప్పుడు బుడగ ఉన్నది వాస్తవమే కానీ బుడగ లోపల ఉన్నదంతటా ఉన్న వాతావరణమే బుడగ పగిలిపోయినప్పుడు ఒక చుక్క సబ్బు నీరు కింద పడుతుంది కదా గమనించుంటారు కదా ఇక బుడగలో ఉన్నదంతా ఎక్కడికి వెళ్ళిందో మీరు ఎప్పటికీ చూడలేరు ఎప్పటికీ చూడలేరు ఎందుకంటే అది ఎప్పుడు లేదు కాబట్టి అలాగే అది విశ్వంలో భాగం కనుక ఇదే జీవిత స్వభావం ఈ విశ్వమంతా ఒక సజీవమైన జీవరాశి మీరు ఒక బుడగను నిర్మించుకున్నారు ఆ బుడగ పగిలిపోయినప్పుడు ఎవరికైనా తర్వాత జరిగే దాని గురించిన అవగాహన ఉంటే మనం జీవన్ మరణాలను ఇలా చూద్దాం ఇంకొక కోణంలో చూద్దాం ఇంకొక సైడ్ చూద్దాం అంటే మీరు ఒక గోడకు ఇటుపక్కన ఉన్నారనుకోండి గోడకి అటుపక్క ఉన్నారు మీ బుడగ పగిలిపోయినప్పుడు అందులోని గాలి లేదా అందులో బంధించబడిన జీవం అదంతా కూడా మొత్తం విడుదలవుతుంది అప్పుడు అటువైపు జరిగేది భౌతిక వలలో ఇటువైపు జరిగేదానికంటే ఎంతో గొప్పది అందువలనే ఆయన నవ్వుతాడు పాడతాడు ఆడతాడు ఎందుకంటే ఎప్పుడు చెప్పినట్లు ఒక జీవం విముక్తి పొందుతుంది ఈ భౌతిక చట్రం నుండి అది విషయం